నమస్తే అందరికి. అబ్బా ఎండలు పాడువడా, బయటికి పోదామంటే బగ్గ బగ్గ మండుతున్నాయిలా. అయినా సరే నేను మా సిద్ధయ్య బయటికి పోయి మీకోసం వార్తలు పట్టుకొచ్చును. ఇక పోదాం పదండి మన జూలాగటకలకి. మా సిద్ధయ్య ఇంకా రాలే కదా, గంట సేపట్లో మీతో మాట్లాడతా. ఎండలు పాడుగాను రోజుకింత పెరుగుతూనే ఉన్నాయిలా. ఇవాళ ఆఫీస్కి అయితే మస్తు ఎండలో వచ్చిన నేనైతే. ఓహో పిల్లో, చెప్పుకో చెప్పుకో, బగ్గ చెప్పుకో ఇంకా. ఓహో ఈయనవాడు సుందరాంగుడు నాకు మాట అంటున్నాడు. ఓ పిల్లా, నేనే పిల్లా సిద్ధయ్యని మీ మామని. ఓ సిద్ధయ్య నువ్వాను, గోవా గిట్ల పోయేస్తున్నావు? అయింది ఏహని, గోవా నా పాడ, ఎండ పాడైపోను, ఎండకు ధూపై పాడు కాబట్టి ఇగో గంజకరే కొబ్బరి బోండాలు తెచ్చుకున్నా పిల్లా. ఎండకు పాడైపోను, పెయ్యంతా ఒకటే సిటా 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 మండవైతే అబ్బా ఇక లాభం లేదని ఆఖరికి కొబ్బరి పీస్తుని కూడా గోక్కుంటున్నా ఒళ్ళంతా. ఎండ పాడైపోను అబ్బా, తట్టుకోలేకపోతున్నా. అవును సిద్ధయ్య, నాకైతే మస్తు యాష్టకు వస్తుంది. దినాముకి ఇంత ఎండల ఆఫీస్కి రావాలనంటే అబ్బో ఎండ దిశప ఏసీలో ఉంది ఎండ అంటున్నావా చిత్రాంగి? నిన్ను గొర్రకాడ ఒక్క రోజు పెట్టాలి, గప్పుడు తెలుస్తుంది అసలైన ఎండేందో. ఆ పిల్ల ఏంది ఇక్కడనే ఇట్లున్నది, ఇంకా గొర్రెలు బర్రెలు అనకయ్యో, నాకు భయమే అవుతుంది ఇక. అవులే అవులే పిల్లో, ఈ ఎండలో ఉండే మాతోటే అవుతలేదు, ఇక నీతోటే ఏమవుతుంది రంగసానితోటి. అవును సిద్ధయ్య, ఈ ఎండల మీద ఒక పాట కైగట్టి పాడరాదయ్యా, జరంత నిమ్మలమన్న అవుతాం. పాడాలా? పాడు. ఇక చూసుకో పిల్ల, సూరన్న దారి మన మీద ఎట్లా చేస్తుండో ఒక్కసారి జర్రన్న పాటల ఇనిగా తెలుస్తుంది. ఏందయ్యా ఓ సూర్యదేవా, భగవతి జనాల పరశానం చేస్తున్నావు. ఏందయ్యా ఓ సూర్యదేవా, ఏందయ్యా ఓ సూర్యదేవా, భగవతి జనాల పరశానం చేస్తున్నావు. ఏందయ్యా ఓ సూర్యదేవా, బయటికి వెళ్దామంటే బగ్గుణం అంటున్నావు. అయ్యో అదర్రే, బయటికి వెళ్దామంటే బగ్గుణం అంటున్నావు. ఎందుకో మా మీద ఎగిరెగిరి పడుతున్నావు అబ్బా. సుర్రు సుర్రు అంటూ నెత్తిగాల వచ్చే, సుర్రు సుర్రు అంటూ నెత్తిగాల వచ్చే, కిందంగా మీదంగా పోటు ఎక్క వచ్చే. ఏందయ్యా ఏందయ్యా అర్రే, ఏందయ్యా ఓ సూర్యదేవా, భగవతి మమ్మూల పరశానం చేస్తున్నావు. ఏందయ్యా ఓ సూర్యదేవా. అగ్గోలే గురిసి ఆగము చేస్తున్నావు అబ్బా, అగ్గోలే గురిసి ఆగము చేస్తున్నావు. ఎండలతోటి మాడు వలగొడుతున్నావు అబ్బా, ఉక్క పోతాతోటి చిక్క లేపుతున్నావు. సూర్యుడా ఉక్క పోతాతోటి చిక్క లేపుతున్నావు, నీ రాకతోటే మాకు కాక లేపుతున్నావు. ఏందయ్యా అబ్బ ఏందయ్యా అరే, ఏందయ్యా ఓ సూర్యదేవా, భగవతి మమ్మూల పరశానం చేస్తున్నావు. ఏందయ్యా ఓ సూర్యదేవా, ఓ సూర్యుడా. మూగ జీవులెన్నో రాలిపోతున్నాయి, అయ్యో దేవుడా, మూగ జీవులెన్నో రాలిపోతున్నాయి, గోసరిల్లి చెట్లు ఎండిపోతున్నాయి భగవంతా. దద్దరిల్లు నువ్వు దంచి కొడుతున్నావు, దద్దరిల్లి నువ్వు దంచి కొడుతున్నావు. సూర్యుడో నీ దాడికి బాడీలో సెగలు పగలు ఎల్లే. ఏందయ్యా అబ్బ ఏందయ్యా అరే, ఏందయ్యా ఓ సూర్యదేవా, భగవతి జనాల పరశానం చేస్తున్నావు. ఏందయ్యా ఓ సూర్యదేవా, ఏందయ్యా ఓ సూర్యదేవా, భగవతి మమ్మూల పరశానం చేస్తున్నావు. ఏందయ్యా ఓ సూర్యదేవా, ఏందయ్యా ఓ సూర్యదేవా, ఏందయ్యా ఓ సూర్యదేవా, నీకు న్యాయం అవుతాదయ్యా ఇది. అబ్బా థ్యాంక్ యూ సిద్ధయ్య, అడగంగానే ఎమ్మటే పాట పాడినావు, నాతో పాటు వ్యూవర్స్ కూడా మస్తు సంతోషంగా మురిసిపోయిరుపో. ఓ సిద్ధయ్య నాకో విషయం తెలిసింది, నువ్వట చీటికి మాటికి ఇంటి పక్క పంటోళ్ళ మీద ఇరుగబడి రంది పెట్టుకుంటున్నావటగా. అమ్మా వచ్చినవా వచ్చినవా పిల్ల, అమ్మా నా మీద సాడీలు మోసుకొచ్చినవా, ఇక అసలు నాకు అర్థం కాక అడుగుతా,
నువ్వు వార్త చెప్పని నీకు కొలువులకు వస్తున్నావా లేకపోతే నా మీద రంది పెట్టుకొని చెప్తున్నావా పిల్ల? నువ్వు నాకు అర్థమవుతలేదు నీ సంగతి. వాయమ్మో వాయమ్మో, ఏమైంది సిద్ధయ్య? పిచ్చోడు పచ్చడి తిన్న లెక్కనే గుర్తున్నావు. నీ పక్క పంటోళ్ళగానే నా మీద కూడా గట్టిగా లడాయి పెట్టుకుంటున్నావుగా. గొడవ వేసుకోవాలా? నిన్ను గొడ్డ కొట్టవలే వెచ్చిరావాలా? నా ఇంటి బట్టి విషయాలు నీకు అసలే వద్దు చిత్రాంగి, ఏమనుకుంటున్నావు? మళ్ళా చూడు మరి. అయ్యే, గీయేషాలే నిన్ను ఇల్వ తక్కువని చేస్తున్నాయి. ఇక ఇంత కొలువు చేస్తున్నావు, నాకే మస్తు ఇగరం తెలుసు అంటావు, నలుగురికి మంచి చెప్తా అంటావు, మరెందుకు సిద్ధయ్య ఇట్లా అరుచుకుంటే అల్కతక్కువ పనులు చేస్తున్నావు? ఓ చిత్రాంగి, నేను అటువంటి అల్కతక్కువ పనులు ఏమి చేయలే పిల్ల. పుత్తగానే నీతోటి అట్లా పరాశకం వాడి వాత పట్టుకొచ్చిన నీ ఇక మోడీ సారు మాటలు తీసుకొచ్చి ఘాటికి చూటాలు వేసిన పిల్ల, ఒక్కసారి చూడు నువ్వు కూడా. और दीदी देख लेना, 23 तारीख को जब नतीजे आएंगे, चारों तरफ कमल खिलेगा, तो तुम्हारे विधायक भी आपको छोड़कर के भाग जाएंगे. दीदी देख लेना. हाँ बरा बाप रे, इन आरोला मोदी सारू प्रचारम एट्ला उरुकुला वेर्तान दो. वो मोदी सारू नुवु सूपर सारू यवाना गानी పశ్చిమ బెంగాల్ పోయి ఇరగబడకుండా మమతా మేడం భవిష్యత్తు చెప్పుడంటే మామూలు మాటలా ఏది వల్ల? అయినా సారు నా కోడి తెలవకడుగుతా, ఎమ్మెల్యేలు గామే పార్టీని ఇడిచిపెట్టి పోతుర్రని నీకెట్లా తెలిసింది సారు? ఓహో, గాళ్ళొచ్చి నీతో చెప్పిర్రా లేక నువ్వే గాళ్ళ ఇళ్ళకు పోయి అడిగొచ్చినవా ఏంటి సారు మరి? అయినా ప్రధాని అయ్యుండి ఓ రాష్ట్రంలో ఎమ్మెల్యేల జంపింగ్ల గురించి మాట్లాడు, నీకే తెలుతుంది సారు ఏమన్నా కానీ. ఇక ఆజ్ భీ దీదీ తుమారే 40 విధాయక్ మేర సంపర్క్ మే హై ఆజ్ భీ దీదీ తుమారా బచనా ముష్కిల్ హై క్యోంకి ఆప్నే విశ్వాసఘాత్ కియా హై. అయ్యో 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 అయ్యో, చూస్తున్నారు మోడీ సారు రాజకీయ ప్రచారం ఎంత చిత్రం చేస్తాందో నా స్వామి రంగ. 40 తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు గదే నల్ల మమతా మేడం పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారంటాండల్లకి మనిషి సల్లగుండా. ఓ సారు, నీ వ్యవహారం ఇంటా అంటే చూడముచ్చటగా అనిపిస్తుంది కానీ, అయినా సారు ఎమ్మెల్యేలు పార్టీ మారాలంటే గా రాష్ట్రంలో గా పార్టీ అధ్యక్షుడితోటి టచ్లో ఉండాలి అంతేనా? ఇక గాయన గీ ముచ్చట గురించి మాట్లాడాలి కానీ ప్రధాని అయ్యి ఉండి నువ్వు మాట్లాడు ఏమన్నా బాగుందా? నువ్వే చెప్పు సారు. అయినా కూడా నువ్వు సూపర్ సారు, దేశాన్ని ముందుకు నడిపించుకుంటా కాదు 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 ఉరుకులో పెట్టించుకుంటా కూడా నీ పార్టీలోకి వచ్చే జంపింగ్ లీడర్లతోటి అలుముకొని ఉండుడంటే ఏమన్నా చిన్నాసితక విషయమా ఏంది సారు? అయ్యో, మా చిత్రాంగి ఏందో బగ్గా ఆలోచన చేస్తుంది, ఏందో కథ. అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఆలోచన చేసే పరిస్థితులు వస్తున్నాయి. ఏంది ఏమో గట్ల చూస్తున్నావు? ఏం లేదు పిల్ల, ఎల్లాక తలకాయ కిందికి వంచి బగ్గా ఆలోచన చేసినావు కదా, ఇక మరి బుర్ర గిట్ల జారిపోయి కింద గిట్ల పడ్డదేమో అని చూస్తున్నా. అసలే నీకు లూజు కదా. నీ నేను రంది పెట్టుకొని ఆలోచన చేస్తుంటే నీకు నవ్వులాట లెక్కున్నదా? పాసి మొక్క పొడివెక్కడో. అయ్యో ఏదో, ఇక గట్లా నవ్వుకుంటా నవ్వుకుంటా అన్నా కానీ చెప్పు ఏమైంది చిత్రాంగి? నా దోస్తులు నా గురించి ఏమనుకుంటున్నారో ఎట్ట తెలుసుకోవాలో అని ఆలోచన చేస్తున్నా సిద్ధయ్య. ఓహో, పెద్ద ఆలోచనే చేసినావు కదా. ఇక అదంతా కుక్క పొరిన బూడిద లెక్కనే ఉత్తగానే పనికి రాకుండా పోయింది పిల్ల. గట్లెట్లా మరి? లేకపోతే గిదేమన్నా జనాలు ఓట్లు ఎవరికి వేసేటని తెలుసుకుంటా అనుకుంటున్నావా ఏంది? ఏంది ఓట్లు ఎవరికి వేసేటని తెలుసుకుంటా? నీ ఎవరొచ్చి అడిగినా మీకే వేసినాం, అయ్యో మీకే వేసినాం అని ఒకటే డైలాగ్ చెప్తారు. గాల నుంచి నిజం తెలుసుకుంటా, అంత సీన్ లేదు. ఓ సీ తింగరి చిత్రాంగి, నువ్వు ఇంకా వెనకటినే ఉన్నావు పిల్ల. ఇగో గిది చూడు, నీకు తెలుస్తుంది అసలు ముచ్చట ఏందో. వెనుకడికి రాజ్యంలో ఉన్నోళ్ళు మనోళ్ళ పగోళ్ళ అని రాజులు కొందరు మనసుల వేటి తెలుసుకునేటోళ్ళ ఆట. ఇక గట్లనే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తున్నారట ఉపాయం. నిన్న పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు అయినాయి కదా,
ఇక అక్కడ జనాలు వీళ్ళకే ఓటేసిరా లేదా అని కొందరు కార్యకర్తలు పెట్టి తెలుసుకున్నారట. అబ్బాయి వీళ్ళ ఈగ్రహం ఇచ్చుకపోను. కార్యకర్తలను పెట్టి అడిగిస్తే నిజం చెప్తారా? మీకే చేసినాం అంటారు అల్కగా. గాల్లే ఏంది, ఎవరిని అడిగినా గదే మాట చెప్తారు అంటారు కదా. ఇక గా ముచ్చట్లు ఇని ఇని ఇకారం పుట్టే ఓ ఇచ్చంతాల ఈగలు చేసిర్రు గదేందో జర్ర శివన పెట్టురు. ఇక నీ దండం పెడితే గిన్ని దినాలు ఈవీఎంలు పనిచేస్తున్నాయా లేవా, గండ పాములు గిట్ల ఉన్నాయా లేవా అని ఆలోచన చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా నినమొన్న. ఇక ఇప్పుడు అభ్యర్థుల గుర్తుల ఎదురుగా ఉన్న బటన్ల మీద ఏమన్నా పూసి ఉన్నదో లేదో చూసుకోవాలి. మరి ఏమనుకుంటున్నారు రాజకీయం అంటే పైసలు బరాబరే తీసుకుంటున్నారు, మరి మనకే చేస్తున్నారా లేదా అని తెలుసుకోనికి ఈవీఎం మీద ఉన్న వాళ్ళ బటన్కు సెంటు పూసిరాట తెలివికల్లోళ్ళు. ఇక ఓటేసి బయటకు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పక్కకు పట్టుకపోయి ఏను మీద వాసన చూసి సెంటు వాసన వస్తేనేమో ఈడు మనోడే అని 500 ఒక వెండి గిన్నె చేతులు పెట్టి పంపిస్తుర్రాట ఈ బుద్ధిగల్లోళ్ళు. ఇక సెంటు వాసన రానులను ఉత్తగానే పంపిస్తుర్రాటనుల్లా ఈళ్ళ ఈగురం వర్రెల మునుగా. ఓ నాయకులు, పొచ్చోడు పొడుగోని కొడితే పొడుగోని పోషమ్మ కొట్టుద్దాట సార్లు. మీరు గిట్లా సెంటు చల్లి గాల ఏలును వాసన చూసిర్రు కదా, మరి ఓటర్లు మీకంటే తెలివికల్లలు ఏరే ఏలుతోటి ఏరే పార్టీ వాళ్లకు వేసి ఏలుకు సెంటు పూసుకొని వస్తే ఏం చేస్తారు సారు? అరే సచ్చిండని ఒకడేడిస్తే సచ్చినోని మీద సిల్లర పడ్డదా లేదా అని ఒకడు చూసినట్టు ఇప్పటికే ఈవీఎంలను నమ్మం, ఎవరి ఓటు ఎవరికి పడుతున్నాయో లేదా అని సమయతలే, బ్యాలెట్లే కావాలి అని ఓ దిక్కు లొల్లీలు అవుతుంటే మీరేమో గిట్లా చేయబడుతుంది సార్లు. ఎంత చెప్పినా కూడా ఆముదపు జిత్తులు ఆని ముత్యాలు కావు, అలక తక్కువడు ఆయువన్నోడు కాడు. గట్లనే రాజకీయ నాయకులు అచ్చిరాని తెలివితేటలు మానరు పో. వీళ్ళ సక్కదనం చల్లగుండా. సిద్ధయ్య, ఓ సిద్ధయ్యా, చిత్రాంగి ఏం చేస్తున్నావు? ఎండాకాలం కదా, ఎండకు మంట పెడుతున్నా ఇంకా బాగా వేడి రావాలని. మరి లేకపోతే ఏంది పిల్ల, కళ్ళ ముందర కనబడుతుంటే ఏం చేస్తున్నావు అని అడగబడితివి చంద్రంగా. అయ్యో అట్లా కాదు సిద్ధయ్యా, చెప్పింది చాలు గాని నీకేం కావాలో చెప్పు జర్ర. సెలవు, సెలవు కావాలి. నీకా అమ్మో గుద్దిని నాకే నెల రోజులు లేకుంటే ఉండాలి అనుకుంటున్నావు. అబ్బో సెలవు అంటే ఇప్పటికే సార్కు నోటికొచ్చి నల్ల చెప్పి నమ్మించి నమ్మించి ఇప్పించిన సెలవు. ఇక ఇప్పుడు మళ్ళా పోయి సెలవు అన్నానంటే నీ వదులు ఇక నన్ను మొత్తానికే సెలవు తీసుకోమంటాడు పిల్లు. ఇక నా వల్ల కాదు, నేను పోను. ఇది వరకు లెక్కనే ఇప్పుడు కూడా ఏదో చెప్పు. ఏం కాదు నమ్ముతాడు. అమ్మో చిత్రాంజే, గాయనకు ఏ మాత్రం అనుమానం వచ్చినా నా పని సున్నే ఉత్తపుర్ర అవుతుంది. పెద్దోళ్లతో గిస వంటి తక్లీపులు పెట్టుకోవద్దు పిల్ల. ఏం కాదు దిశపా, ఎక్కడ ఉన్నావు? నేను అబద్ధాలు చెప్పి సెలవు అడగను అమ్మో. పెద్దోళ్ళను నమ్మించి మోసం చేద్దామనుకున్న గీళ్ళ కథ ఎట్లయిందో జర్ర చెవుబెట్టి ఇక్కడ. నా సంగతి మీకు పురాగా తెలియదు, నేను దర్శించుకుంటే ఆకాశానికి భూమికి ముడివేస్తా, అవసరమైతే ఆకాశానికి మెట్లు కడతా అని బొక్క బొర్ర పడ్డాట వెనకటికి ఓ బుద్ధిగాళ్ళ సక్కనోడు. ఇక సేమ్ గట్టనే ఓ ఇద్దరు కోయదొర స్వాములు పక్కతోలు ఇటిపించుకునే పని చేసి పరసాన పడ్డాట పాపం. ఇక ఈ కోయదొర స్వాములు చేసిన పని ఏందయ్యా అంటే, ఆకలి కాకుండా మీకు ఔషధం ఇస్తాను, మీ ఇంట్లో సర్ది నాకు ముందు పెట్టు అన్నట్టు నువ్వు ఏ పని చేసినా ముందర పడతలేదు, ఇక ఆరం తప్పిన నరదిష్టి నిన్ను ఇరిచి పెడతలేదు సారు. నీకు డబ్బున నయం చేస్తాం కానీ ముందుగా మాకు పైసలు అన్నారాట. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది సారు, నిజమా కాదా అనుకుంటా మాయ మాటలు మాట్లాడుకుంటా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నకు లేనిపోనివి కల్పించి మాయమాయగా మాట్లాడుకుంటా తక్షణమే నువ్వు తాయితలు కట్టుకొని నీ ఇంట్లో పూజలు చేసుకోవాలి, లేకపోతే నువ్వు అన్యాలంగా ఆగవైతవని ఊదరగొట్టిరాట ఇలా బడవ బజ్జాతి మాటలు పాడైపోను. ఓ సారు ఆలోచన చెయ్యకు సుమా, మా మాటలు నమ్ము,
మేము పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే సినిమా హీరోలకే తాయితలు కట్టాం. మామూలు కాదు మేము. ఇక మామూలు పూజలకైతే 5,000 తీసుకుంటాం, పెద్ద పెద్ద పూజలకైతే 12,50,000 తీసుకుంటాం సారు. ఇక దానికి సరిపడ సామాన్లు కూడా మేమే తెచ్చుకుంటాం అని బొంకిర్రాట ఈ బుద్ధిగల్లు. అబ్బా ఓహో, కథ ఎట్టనో ఉందిరో. వీళ్ళ పొలు పొలు మాటలు విన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ అన్నకు అనుమానం రానే వచ్చిందట. అబ్బా, మీరు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో ఏమేం చేసిర్రు నాయన అని అద్దులు ఆలుమాలు అడిగేసరికి నీళ్లు నవ్వులుతుర్రాట ఈ కోయదొర స్వాములు. వారవా, అసత్యం సంపాదించిన పలుకుబడి సత్యం బయటపడే వరకే అన్నట్టు ఇంతసేపు పొంకరాలు కొట్టిన కోయదొర స్వాములు తోగ ముడుచుకునేసరికి ఎమ్మటే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్న పోలీసులను విలువనంపి అత్తగారింటికి సాగదోరే లోపే ఒకడు బుడుక్కున మాయమై తప్పించుకుంటాడ. కానీ ఇంకొకని కుమార్ బాబు అనేటోని మాత్రం పోలీస్ స్టేషన్లో పెట్టి శమ్మశక్కలాడిస్తున్నాడనులా. హమని దండం పెడితి పంగనామాలు పెట్టి పంతుల్లమని చెప్పి దొంగ మాటలు నేర్చి దోసక తినేటోళ్ళు ఊరూర మోపైతురాలా మీరేమన్నానుకోరి. ఓ జనాలు, గిసవంటి మాయ వేషాలు వేసి మంది కొంపలు ముంచేటోళ్ళు దాపురమైతురు పైలం సుమా, తస్మాత్ జాగ్రత్త. ఇగో ఎట్లునే నేను మా సిద్ధయ్య చెప్పిన ముచ్చట్లు మస్తు ముద్దుగున్నాయిలే. ఇటువంటి ముద్దు ముద్దు ముచ్చట్లు చూడాలంటే మన జూలకటగా చూడాలి. రేపొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని చూద్దాం.